దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. నేను పుట్టగా క్రైస్తవురాలను కాదు, కానీ ఒక భయంకరమైనటువంటి అన్యుల కుటుంబంలో పుట్టినటువంటి నేను. నా పేరు వనసాక్షి. మరి ముఖ్యంగా మరి నా తల్లికి 13 సంవత్సరాల వయసులోనే నేను పుట్టడం జరిగింది. ఎందుకంటే అది ఆడుకునే వయసు, 13 సంవత్సరాలు అంటే చాలా చిన్న వయసు. నా తల్లి కడుపులో నేను పడినప్పుడు ఆ బిడ్డని తెలియక గడ్డ అనుకొని ఆ కడుపును గట్టిగా పిండేసుకునేదంట. అలాంటి సమయంలో కూడా నేను పిండంగా పడిపోలేదు. తర్వాత మరి బిడ్డగా పుట్టిన తర్వాత కూడా పాలు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడేదంట మా అమ్మ. నేను ఏడుస్తున్నా వెనక్కి తిరిగి పడుకునేదంట. మా మామయ్య వాళ్ళు చెప్పేవాళ్ళు, అక్క పిల్ల చచ్చిపోతుంది పాలు ఇవ్వమంటే చచ్చిపోతే చచ్చిపోనివ్వరా అని చెప్పేసి అనేదంట. ఆ బిడ్డ యొక్క విలువ ఏంటో తెలియక కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా నేను చచ్చిపోలేదు. నా దేవుడు నన్ను బ్రతికించాడు. ఎందుకంటే ఒకనొక దినాన్న తల్లి కడుపులో ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని చెప్పాడు. అప్పుడు తెలియదు, కానీ ఆ దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుంది అనేది మనకి తెలియదు. చాలా మారుమూల గ్రామమైనటువంటి తూర్పుగోదావరి జిల్లా సోమేశ్వరం అనేటటువంటి గ్రామంలో నేను పుట్టడం పెరగడం జరిగింది. అక్కడే నా చదువు కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా చాలామంది మేము 8th క్లాస్ కంటే రామచంద్రపురం వెళ్ళవలసి వచ్చేది. నడుచుకొని వెళ్ళేవాళ్ళం, నడుచుకొని వచ్చేవాళ్ళం. చాలా కష్టపడి చదివాం. ఎందుకంటే చదువు అంటే నాకు చాలా ఇష్టం. నన్ను తల్లిదండ్రులు స్కూల్కి పంపించలేదు, కానీ నా అంతటి నేనే స్కూల్కి వెళ్ళడం నాకు ఇంకా గుర్తుంది. ఏది ఏమైనా నా పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఆ దినాల్లో నాకు తెలియదు. కానీ నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు సివిఎం స్కూల్లో కాకినాడలో మీటింగ్స్ జరుగుతున్నప్పుడు నాకంటే ముందుగా మా నాన్నగారు రక్షించబడ్డారు. కనుక ఆ మీటింగ్స్కి నన్ను తీసుకెళ్లారు. కుటుంబంతో పాటు అందరు తాళం వేసుకొని వెళ్ళిపోవాలండి. చాలా భయంకరమైనటువంటి వ్యక్తి మా నాన్నగారు. లోకంలో చాలా రకరకాల పాపాల్లో మునిగిపోయినటువంటి వారు. అయితే ఆయన కూడా యేసు ప్రభు దేవుడు అంటే నమ్మేవాళ్ళు కాదు, అస్సలు వినేవాళ్ళు కాదండి. కానీ వారి స్నేహితుడైనటువంటి జాన్ రత్నం గారు దేవుని నమ్ముకున్నారు. ఆయన ఈయన కూడా ఒకేలాగా ఉండేవాళ్ళు. అయితే ఆయన ప్రభువుని తెలుసుకున్న తర్వాత మా నాన్నగారి విషయంలో బాధ్యత తీసుకొని ఆ మీటింగ్స్ తీసుకెళ్లారు. ఆ మీటింగ్స్లో మా నాన్నగారు రక్షించబడ్డారు, ప్రభువుని అంగీకరించారు, మరి బైబిల్ కొనుక్కొని వచ్చారు. ఊరంతా కూడా ఓ పిచ్చోడిని చూసినట్టు చూశారు మా నాన్నగారిని. ఊర్లో వెలివేశారు. అయినప్పటికీ కూడా మా నాన్నగారు ప్రభువుని విడిచిపెట్టలేదు. అలాగే మా అందరిని కూడా మీటింగ్ తీసుకెళ్ళినప్పుడు 1979 జనవరి 14వ తారీఖున జేడి మ్యాచెస్ గారు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావని ఆయన పరలోకాన్ని గురించి నరకాన్ని గురించి చాలా చక్కగా విపులంగా తెలియచేసినప్పుడు అప్పటికి 14 సంవత్సరాల వయసు నాకు ఆ దినాన్ని ఆ మాటలు నన్ను ఆకర్షించి పరలోకానికి వెళ్ళాలనే ఆశ కలిగింది. అయితే అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం, మీ పాపాలు ఒప్పుకోండి అని చెప్పేసి దేవుని సేవకులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజుల్లో ఆ పాపపు ఒప్పుకోలు బోధే ఎక్కడా వినబట్టలేదు. చాలా భయమేస్తుంది నాకు ఈ దిన పరిస్థితులు చూసినట్లయితే. అయితే ఆ రోజుల్లో మరి ఆ మాట నన్ను ఆకర్షించింది. కానీ పాపాలు ఒప్పుకోండి అంటే నేనేం పాపం చేశాను? నేను కూర్చొనే ఉన్నాను. దేవుని సేవకులు హెచ్చరిస్తున్నారు, మీరేం పాపం చేస్తారో తెలియకపోతే దేవుడిని అడగండి, దేవుడు గుర్తు చేస్తాడు అని చెప్పినప్పుడు ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది. ఆలోచన చేయండి, అందరి పుట్టుక ఒకలాగా ఉండదు, అందరి మరణం ఒకలాగా ఉండదు, అందరి మార్పు, అందరి రక్షణ ఒకలాగా ఉండదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ప్రభు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. అయితే 14 సంవత్సరాల వయసులో ప్రభు మాటలు విన్న నేను, గుర్తు చేయండి ప్రభు, నా పాపాలు నాకు తెలియచేయండి అని ప్రభు సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నప్పుడు దేవుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను చిన్నప్పటి నుంచి చేసినవన్నీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎంత భయంకరమైన పాపిని అనే విషయాన్ని నాకు ఎప్పుడూ తెలియదు. కానీ ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత, మాటలు విన్న తర్వాత నా పాపాలు ఒప్పుకుంటూ మొదలు పెట్టి ఉంటున్నాను. నేను చిన్నప్పుడు కొట్టు దగ్గరికి పంపిస్తే వస్తువులు తీసుకురమ్మని, ఆ కొట్టు దగ్గర రష్గా ఉంటే ఆ సరుకులు తీసేసుకొని డబ్బులు ఇవ్వకుండా వచ్చేసేటటువంటి దాన్ని, అది ప్రభు నాకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. లేదా మరి డబ్బులు ఇచ్చిన అందులో ఎంతో కొంత మిగిలించుకొని ఏదో ఒకటి కొనుక్కు తినేసేదాన్ని, అది కూడా ప్రభు నాకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. అంతేకాదు, మా నాన్నగారు కరెంట్ లైన్ మెన్ గారు కాబట్టి
మాకు ప్రతిరోజు కూడా సినిమాకి టికెట్లు ఫ్రీ అన్నమాట కాబట్టి రోజు సినిమాలు చూడడము అందులో పాటలు పాడడము డ్యాన్స్ చేయడం ఇది కూడా ప్రభు నాకు తెలియజేస్తూ ఉంటున్నారు అలాగా ఆ రోజు వరకు నేను చేసిన ప్రతి ఒక్కటి కూడా ప్రభు నాకు గుర్తు చేశారు నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు సైకిల్ బాగు చేయించుకురమ్మని కుతుకులూరు పంపించారు నేను సైకిల్ బాగు చేయించుకొని వచ్చేస్తున్నాను వచ్చేసే సమయంలో రెండెడ్లు లంకేసుకొని చాలా వేగంగా వస్తే నాకు భయం వేసి ఏం చేస్తానంటే ఆ సైకిల్ పక్కకు పడేసి దిగిపోయాను అయితే ఆ సైకిల్ పడిపోతే దాని హ్యాండిల్ వంకరపోతుందని దాన్ని సరి చేసుకొని రావాలన్న సంగతి ఆ దినాల్లో నాకు తెలియదు అయితే నేను ఆ సైకిల్ అలాగే వేసుకొని వచ్చాను మా నాన్నగారు సైకిల్ని చూసి ఎరా పడేసావా అన్నారు లేదు నాన్నగారు పడేయలేదని అన్న అయితే నువ్వు పడేసావా లేదో సైకిలే చెప్తుంది నాకు అని అన్నారు కానీ ఆ దినాల్లో నాకు అర్థం కాలేదు నేను పాపాలు ఒప్పుకోవడానికి దేవుని సన్నిధిలో ఇష్టపడినప్పుడు ఆ విషయాలన్నీ కూడా ప్రభు నాకు తెలియచేశాడు ఒకటి తప్పు చేయడము రెండు లేదని అబద్ధం ఆడడం మూడోది నన్ను నేను మోసం చేసుకోవడం అనే విషయాలు ప్రభు నాకు తెలియచేసినప్పుడు నాకు చాలా పశ్చాత్తాపం కలిగింది యేసు ప్రభు నా కొరకే చనిపోయాడని మరి ఇన్ని పాపాలు నా హృదయంలో పెట్టుకొని నేనేం పాపం చేయలేదని చెప్పడం మరి నేనేం పాపం చేస్తానో నాకు తెలియచేయమని అడిగినప్పుడు ప్రతి ఒక్కటి ప్రభు నాకు తెలియచేసి ఉంటున్నారు ప్రతి రహస్యాన్ని కూడా ఆయన నాకు గుర్తు చేసి ఉంటున్నాడు ఆ 14 సంవత్సరాల వయసులో నా పాపం ఒప్పుకుంటున్నప్పుడు నాకు చాలా భయంకరమైనటువంటి ఆ పశ్చాత్తాపం కలిగింది నా ముందే పరలోకం నరకం ఉన్నట్లుగా దేవుడు దర్శనం చూపిస్తున్నాడు బాబా ఈ నరకం నాకు వద్దు నాకు పరలోకమే కావాలి నా పాపాన్ని క్షమించమని ప్రతి ఒక్కటి దేవుని దగ్గర ఒప్పుకొని ఆ కన్నీరు కారుస్తున్నటువంటి పరిస్థితుల్లో చెప్పలేనటువంటి ఆనందం 1000 కిలోల బరువు ఎత్తి పాడేసినంత ఆనందము ఏదో తెలియని అనుభూతి నేను ఆకాశంలో తేలిపోతున్నానా లేకపోతే ఆకాశానికి భూమిలో మధ్యలో నడుస్తున్నానా అనేటటువంటి ఆనందము నాకు దేవుడు కలగచేశాడు అయితే ఆ దినాన నేను ప్రభుతో 2 మనవులు చేసుకున్నానండి ఏంటంటే ప్రభు నా కొరకు మీరు ఆఖరి రక్త బిందు వరకు చిందించారు ఆఖరి క్షణాల వరకు కూడా నేను నీ కొరకు జీవించాలా అంతేకాదు నా కొరకు అనేక శ్రమలు పడ్డావు ప్రభువా నాకు కూడా శ్రమలు కావాలి శ్రమల్లో జయించే శక్తి కావాలని ఈ 2 విషయాలు ప్రభు దగ్గర నేను ఎలాగడిగానో నాకే తెలియదండి 14 సంవత్సరాల వయసులో కష్టాలంటే ఏంటో కన్నీళ్ళు అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో నేను ఆ ప్రార్థన చేసి ఉంటున్నాను కానీ మరి అప్పటి నుంచి కూడా దేవుని కొరకు ఒక మంచి నమ్మకమైనటువంటి విశ్వాసగా జీవించాలి అనేటటువంటి నా ఆశ మరి నేను 10th క్లాస్ పాస్ అయితే సంవత్సరం ప్రభు గురించి ప్రకటిస్తానని కూడా దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నాను దేవుని మహాకృపను బట్టి నాకు 10th క్లాస్లో దేవుడు జయమిచ్చాడు జయమిచ్చిన తర్వాత నేను సువార్త ప్రకటిస్తానని చెప్పి దేవునితో ఇచ్చిన మాటను మర్చిపోలేదు కానీ విడిచిపెట్టాను నేను బాగా చదువుకోవాలా మంచి ఉద్యోగం చేయాలా అని చెప్పి ఆశ అన్నమాట అయితే మా నాన్నగారు చెప్పారు పెద్ద పాప నువ్వు దేవునికి మాట ఇచ్చావు కాబట్టి నువ్వు దేవుని పరిచర్య చేయాలి అని చెప్పేసి అన్నారు కానీ నాకు ఎంత మాత్రం కూడా నేను చదువుకోవాలని ఆశ అలాంటి పరిస్థితుల్లో నేను కాలేజీలో జాయిన్ అయ్యాను 1st ఇయర్ 2nd ఇయర్ అయిపోతూ ఉంటుంది ఇంకా ఎగ్జామ్స్ 3 నెలలు ఉన్నాయి అనగా ఏదో తెలియని బలహీనత ఎన్ని మందులు వేయించినా ఎన్ని హాస్పిటల్ తిప్పినా నా చెయ్యి నేను లేపలేకపోయేదాన్ని నా కాలు నేను లేపలేకపోయేదాన్ని అంత బలహీనత ఎన్ని టెస్టులు చేసినా ఏమీ రోగం లేదని చెప్పడం ఏమైందో నాకు తెలీదు అలాంటి పరిస్థితుల్లో ఎగ్జామ్ రాసే పరిస్థితి కూడా నా దగ్గర లేదు అయినప్పటికీ మరి మా లెక్చరర్స్ నన్ను బలపరిచారు ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాయకపోయినట్లయితే ప్రాక్టికల్స్ ఇక నీ జీవితంలో ఎప్పటికీ పాస్ అవ్వలేవు నువ్వు ఎలాగైనా సరే ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలని చెప్పేసి నన్ను హెచ్చరించారు కాబట్టి ఆ ప్రాక్టికల్స్ కోసం నేను ఎగ్జామ్ రాయడం మొదలుపెట్టాను మొత్తానికి ఎగ్జామ్స్ రాసేసాను అయిన తర్వాత మరి రిజల్ట్స్ చూసుకోలేదు ఆ మార్కుల లిస్టు కొరకు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే నేనేమంత మంచిగా రాయలేదు కనుక అయితే ఆశ్చర్యం ఏంటంటే మా నాన్నగారికి కాకినాడ ట్రాన్స్ఫర్ అయిపోయింది అక్కడి నుంచి నేను రామచంద్రపురం రావాలంటే ఆ రోజుల్లో 2.5 టిక్కెట్ బస్కి
నా చేతిలో 5 రూపాయలు మాత్రమే పెట్టారు, ఎక్స్ట్రా డబ్బులు ఏమీ ఇవ్వలేదండి. అలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా నాకు వందలు వేలు ఇచ్చేవాళ్ళు, బ్యాంకులో వేయడానికైనా తీయడానికైనా చేసేవాళ్ళు. అలాంటిది 5 రూపాయలు ఇచ్చేసరికి నాకు చాలా బాధేసింది. తీరా నేను వెళ్ళి మార్కు లిస్ట్ చూసుకునేసరికి 2 మార్కులు పోయినాయండి, ఎగ్జామ్ పోయింది. అయితే చాలా నిరాశ పడ్డాను నేను. అన్నీ పాస్ అయ్యానని సంతోషం లేదు, కానీ 2 మార్కుల్లో ఎగ్జామ్ పోవడం నాకు చాలా బాధేసింది. ఆ మార్కు లిస్ట్ పట్టుకొని నేను ఆలోచన చేస్తూ ఉంటున్నాను, ఎందుకు నాకు 5 రూపాయలే ఇచ్చారు మా నాన్నగారు? ఒకవేళ ఎగ్జామ్ పోతే కట్టక్కర్లేదన్న ఉద్దేశంతో ఇచ్చారా, ఏమైంది అని చెప్పేసి ఏదో తెలియని నిరాశ. అప్పటికి నేను రక్షించబడినప్పటికీ కూడా చచ్చిపోవాలి, ఇంటికి వెళ్ళకూడదు, నా శవం కూడా కనపడకూడదు, ఇలాంటి ఆలోచనలు నన్ను ఆవరిస్తున్నటువంటి పరిస్థితుల్లో గాలేయలేదు, కానీ నా చేతిలో ఉన్నటువంటి ఆ పేపర్ ఎగిరిపోయిందండి. ఎగిరిపోయినప్పుడు నేను ఆలోచన చేస్తున్నా, పరిగెత్తుకుని వెళ్ళా పేపర్ తీసుకున్నాను. ఆ మరలా పట్టుకొని చూస్తూ ఆలోచన చేస్తున్నప్పుడు నాకు ఒక స్వరం వినబడుతుంది, ఏంటంటే, నిన్ను అనుకోమన్నవాడు ఎవడు? అనుకున్న వెంటనే దాన్ని చెల్లించాలని తెలియదా? నువ్వు అనుకోకుండా ఉండడమే నీకు మేలు అనేటటువంటి స్వరం వినబడుతుంది. ఇప్పుడు దేవునితో నేను తిరుగుబాటు చేస్తున్నాను, ఇప్పుడు పాస్ అయితే చేసేదేనేమో సువార్త, లేకపోతే ఇప్పుడు పరీక్ష పోయింది అందుకు బైబిల్ పట్టుకుందని అందరూ అంటారు, కాబట్టి నేను సువార్త ప్రకటించనే ప్రకటించను అని చెప్పేసి చచ్చిపోవాలనే ఉద్దేశంతో మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాను. ఎందుకంటే అక్కడ మా పిన్ని కూతురు, ఆ పిల్లకి నేనే పేరు పెట్టాను సునీత అని. చాలా బాగుంటుంది ఆ పిల్లని చూసి చచ్చిపోదామని చెప్పేసేసి చిన్న పిల్ల ఆ పిల్లని చూడడానికి వెళ్ళాను. ఆ ఉదయమే మా పిన్ని గారు వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. ఎవరు లేరు ఇంట్లో, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దంగోడు దిగుతా ఉన్నాడు. చూసి నన్ను చూసి అవతలకు పారిపోయాడు. సాయంత్రం వచ్చిన తర్వాత మా తాతయ్య గారికి చెప్పాను, ఇలా నేను వచ్చేసరికి దంగోడు దిగుతూ ఉన్నాడు, దిగాడో మరి వెళ్ళిపోయాడో ఏం తెలియదు నాకు అని చెప్పేసి అంటే గబగబా చూసుకున్నారు. డబ్బులు ఉన్నాయి, బంగారం ఉన్నది, మా అమ్మ వస్తువులు కూడా అక్కడే ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. దేవుడు నిజంగా మరి అద్భుతం చేశాడమ్మ, అందుకే దేవుడు నిన్ను ఇక్కడ పంపించాడు అని చెప్పారు. కానీ నాకు మాత్రం సంతోషం లేదు, ఎందుకంటే ఏలగొల్లని ఆ ఊరులో ఒకే ఒక బావి, ఆ బావిలో పడ్డాను అనుకోండి మరలా పలానా సీతమ్మ గారు మనవరాలని చెప్పి తీస్తారు నన్ను, అందరికీ తెలిసిపోద్ది. కాబట్టి నేను ఎవరికీ తెలియని మరణం కోరుకుంటున్నాను. ఏ ప్రవాహాలు లేవు, నదులు లేవు, చెరువులు లేవు, అలాంటి ఊరు. నేను ఎందుకు ఇక్కడికి వచ్చి పడ్డానని రాత్రంతా నేను ఆలోచన చేస్తుంటే నాకు ఒక బోర్డు కనిపిస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అలాంటి బోర్డులు ఏమి లేవు, కానీ ఒక వాక్యం నాకు కనిపిస్తుంది, రేపేం సంభవించినో నీకు తెలియదు, నువ్వింతలో కదబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి దానవు కాదా అని చెప్పేసి. అయితే ఇప్పటి వరకు నేను దేవుని కొరకు జీవించినా, మార్మన్స్ పొందినా, ఇప్పుడు నేను చనిపోతే నరకానికే వెళ్ళాలని ప్రభు నాకు బోధించి ఉంటున్నారు. అయితే నాకు ఆ రాత్రి ఒక దారి చూపించారు, ఆ దారి వెంబడి వెళ్ళి సువార్త ప్రకటించమని. ఆలోచన చేయండి, ఇస్రాయేలు ప్రజల 40 రోజులు వారి కట్టుకున్నటువంటి బట్టలు మడత వెళ్ళలేదని, మరి వారు వేసుకున్న చెప్పులు పాతగిలిపోలేదని ఆ దేవుని యొక్క లేఖనం తెలియచేసినట్లుగా 2 వారాలు మరి ప్రభుని గురించి ఒకే జత బట్టలతో నేను వెళ్ళాను. 2 వారాలు కూడా బట్టలు మాసిపోలేదండి. నిజంగా చాలా అద్భుతం నా జీవితంలో జరిగించాడు. నేను ఇంటికి వెళ్ళకపోవడాన్ని బట్టి నా మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండేదాన్ని. అలాంటిది కనబడకపోయేసరికి ఏమైపోయిందని చాలా ఆందోళన పడ్డారు నా తల్లిదండ్రులు. వెతకలేని చోటు లేదు, మరి కనబడనటువంటి పరిస్థితుల్లో ఉపవాసం ఉండి నా తల్లిదండ్రులు దేవుని దగ్గర మొరపెట్టి ఉంటున్నారు. అక్కడ వారు ఉపవాసం ఉండి మొరపెడుతుంటే దేవుడు నాకు తెలియచేసి ఉంటాడు, చూపించాడు దర్శనంలో. నేను వెంటనే నా తల్లిదండ్రులకి లెటర్ రాశాను. ఒకప్పుడు మీరు సువార్త ప్రకటించమన్నప్పుడు నేను ప్రకటించలేకపోయాను, ప్రభు నన్ను వాడుకుంటున్నాడు, నేను ఫలానా స్థలంలో ఉన్నాను, ఫలానా రోజు నేను వస్తానని చెప్పేసి అన్ని డీటెయిల్స్ రాసి ఉంటున్నాను. తప్పిపోయిన కుమారుడు దొరికితే అతండ్రి ఎంత సంతోషపడ్డాడో అంతకంటే ఎక్కువగా నా తల్లిదండ్రులు సంతోషపడ్డారు. నేను వెళ్ళాను తర్వాత నా మీద ఎటువంటి ఆశ పెట్టుకోకండి, నన్ను ఎంతకాలం దేవుడు వాడుకుంటే అంతకాలం నేను దేవుని కొరకు వాడబడతాను అని చెప్పేసి వాళ్ళకి చెప్పి మరలా నేను వెళ్ళిపోవడం జరిగింది. తెలియని ప్రజల మధ్య ఎప్పుడు చుట్టాలింటికి వెళ్ళడం కూడా నాకు తెలీదు, ఎవరితో మాట్లాడడం కూడా నాకు తెలీదు,
ఆ చదివేదో భక్తేదో బైబిల్ చదువుకోవడమే కానీ మరొక విషయం నాకు తెలియదు. నలుగురు ఉన్న స్థలంలో ఎప్పుడూ కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు. నలుగురు వెళ్ళే దారిలో కూడా వెళ్ళడానికి నేను ఇష్టపడను. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి ఆ వాతావరణంలో నేను పెరిగి ఉంటున్నాను. అయితే మరి తెలియని ప్రజల మధ్య ఒక స్త్రీగా ఉండి కూడా మరి ఒక ఆడపిల్లగా ఉండి కూడా నేను ఎప్పుడూ భయపడలేదు. నాకు ఒక వాగ్దానం మాటిమాటికి గుర్తొచ్చేది, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావులు ఉండి కంచె వేస్తాడని. ఆ రీతిగానే అద్భుతంగా దేవుడు 2.5 సంవత్సరాలు నన్ను వాడుకున్నాడండి. యేసు ప్రభు గురించి తెలియని ప్రదేశాల్లో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చుంటే, అరుగుల మీద కూర్చుంటే వారికి యేసు ప్రభుని గురించి చెప్తానని చెప్పి అలాంటి 2.5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా నాకు ఒక పూట కూడా ఆకలిగా ఉండకుండా దేవుడు నన్ను పోషించుకుంటూ ఆశ్చర్యంగా నన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. తర్వాత నాకు ఒక ఆశ కలిగింది, నేను ఇంటర్మీడియట్ రాయాలి, పాస్ అవ్వాలి అని అనుకున్నాను. అయితే ప్రభుని అడిగాను, రాయమని స్వరం వినబడింది. నేను ఫీజు కట్టొచ్చాను. ఫీజు కట్టిన తర్వాత నుంచి కూడా భయంకరమైన తలనొప్పి, చదవడానికి అనువుగా లేనటువంటి పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను. అలాంటి పరిస్థితుల్లో మరి తెల్లారితే ఎగ్జామ్ అనగా కూడా నాకు తలనొప్పి తగ్గలేదు. ఆ రాత్రి ఆ తలనొప్పితోనే నేను పడుకున్నాను. ఉదయకాల సమయంలో లేచేసరికి 4 గంటలకు మెలకు వచ్చింది. అప్పుడు చూస్తే నాకు అస్సలు తలనొప్పి లేదండి. గబగబ ఒకసారి ఆ పుస్తకాలన్నీ తిరగేసుకున్నాను. ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందు ఆ ఎగ్జామ్ పేపర్ దేవుడు నాకు ఆ దర్శనంలో చూపించాడండి. అయితే అవి మాత్రమే చదువుకున్నాను, వెళ్ళాను, ఎగ్జామ్ రాశాను. కానీ పాస్ అవుతాను అనేటటువంటి నమ్మకం నాకు లేదు. అప్పటికప్పుడు చదివి రాశాను కదా. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆ సంవత్సరము 10th క్లాసు రిజల్ట్స్ వచ్చినాయి. చాలామంది 10th క్లాస్ పిల్లలు తీసుకొచ్చి పేపరు, అక్క నా నెంబర్ ఉందో చూడు, అక్క నా నెంబర్ ఉందో లేదో చూడని చెప్పేసి అంటే వాళ్ళ నెంబర్స్ చూసి వాళ్ళకి చెప్తున్నాను, నువ్వు పాస్ అయ్యావు అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే నేను అనుకోకుండా ఆ పేజీ ఇలా తిప్పాను. తిప్పేటప్పటికి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు, ఎప్పుడు కూడా 10th ఇంటర్మీడియట్ ఒకసారి రావండి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పరీక్ష ఫలితాలు వచ్చినాయి. అయ్యేసరికి అంతకు ముందే ప్రభు నాకు ఒక దర్శనం చూపించారు. పేపర్లో నా నెంబర్ చూపించినప్పుడు నేను అనుకున్నాను నా భ్రమేమో అనుకున్నాను. అయితే మరలా దేవుడు ఒక చక్కటి మాట ఒక దర్శనం చూపించి, ఒక లేడీ టీచరు నా పేపర్ దిద్ది 36 మార్కులు వేసి పేపర్ అక్కడ పెట్టిందండి. అది కూడా నా భ్రమేమో అనుకున్నాను. అయితే ఆ తర్వాత దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనాన్ని ద్వారా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి గాలివాంచేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీ లాంఛనాలతో నేను నిన్ను కడతాను, మాణిక్య మండలతో నీ కాటకొమ్మలు నిలుపుతాను, ప్రశస్తమైన వస్త్రాలు నీకు ధరింప చేస్తాను, నీ పిల్లలందరూ నా ఉపదేశం పొందుతారని చెప్పినప్పుడు నాకు చాలా గొప్ప ధైర్యం వచ్చింది. కాబట్టి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు అని చెప్పేటప్పటికి నేను కళ్ళు మూసుకొని నేను పేపర్లో నా నెంబర్ ఎక్కడ చూశానని చెప్పేసి అనుకొని ఇలా చేయిపెట్టాను, అక్కడ నా నెంబర్ ఉంది. వాళ్ళతో చెప్పాను నేను ఇంటర్ పాస్ అయ్యాను రా అనేసి అంటే, ఏంటక్క అంత నెమ్మదిగా చెప్తున్నావు అని చెప్పేసి, పాస్ అయ్యానని కొంచెం హుషారుగా చెప్పు అనేసి అని అన్నారు వాళ్ళు. మొత్తానికి పాస్ అయిన తర్వాత నేను డిగ్రీ చదవాలని మరలా ఆశపడ్డాను. ఆశపడి కాకినాడ ఉమెన్స్ కాలేజ్లో నేను ఎకనామిక్స్ మెయిన్గా మారాను. ఎందుకంటే ప్రైవేట్గా చదవాలి కాబట్టి ఇంకా నాకు అవకాశం లేదనేసి అది చదవడం మొదలు పెట్టడానికి నేను అప్లై చేసి ఉంటున్నాను. నాకు సీట్ రాలేదు. తర్వాత సెకండ్ లిస్ట్లో వచ్చింది. వస్తే ఆ రోజు వెళ్ళడానికి బస్సులు బందు. చాలా కష్టపడి ఆటోలు పట్టుకొని ఎలాగ 10 గంటలకు వెళ్ళాల్సిన వాళ్ళు 11:30కి వెళ్ళాము. అక్కడ సెలక్షన్ కూడా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఆ టైంకి నేను వెళ్ళాను. వెళ్ళేసరికి వాళ్ళంతా కూడా వెరిఫికేషన్ చేసుకుంటున్నారు, ప్రభా ఏంటి నా పట్ల నీ చిత్తం ఏమై ఉందని అడిగినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుండగా ఎకనామిక్స్ మెయిన్ ఒకళ్ళు కావాలి అని చెప్పేసి అన్నారు. వెంటనే నేను ఇచ్చాను నాది ఎకనామిక్స్ మెయిన్ నాకు అని చెప్పేసి ఇస్తే నా పేరు రాసుకున్నారు, నాకు సీట్ వచ్చిందండి. అద్భుతంగా అక్కడ కొంతకాలము మరి హాస్టల్లో ఉన్నాను.
హాస్టల్లో ఉండి అనేక మందికి ప్రభువుని గురించి ప్రకటించేటటువంటి దాన్ని, హాస్టల్లో కాదు స్కూల్లో కాదు ఎవరు కనపడితే వాళ్ళకి యేసు ప్రభు గురించే నేను చెప్తూ ఉండేటటువంటి దాన్ని. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ ఒక సిఎస్ఐ చర్చ్ ఉంది, ఒక రిట్రీట్ పెట్టారు. ఆ రిట్రీట్లో మరి అనుకోకుండా నాకు వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు. అసలు నిజంగా చాలా అప్పుడు అసలు నేను గాలేస్తే ఎగిరిపోయేటట్టు చాలా సన్నగా ఉండేటటువంటి దాన్ని. ఈ పిల్లే వాక్యం చెప్తుంది అనుకున్నారు అందరూ కూడా నిలబడుట. నీ వలనైతే మాట్లాడువాడు నేనని చెప్పిన దేవుడు మరి నా పక్షంగా గొప్ప కార్యం చేసి ఉంటాడు. అందరూ కూడా చాలా వచ్చి నన్ను పలకరించడం, ఇంత చిన్న వయసులో యేసు ప్రభు గురించి చెప్పడం చాలా ఆశ్చర్యం అని చెప్పి చెప్తూ ఉండేటటువంటి వారు. అయితే అనుకోకుండా నేను ఆ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంటుండగానే టీచర్ ట్రైనింగ్కి నేను అప్లై చేశాను. రాజమండ్రిలో టీచర్ ట్రైనింగ్ నాకు సీట్ వచ్చింది. డిగ్రీ అక్కడ విడిచిపెట్టేసి రాజమండ్రి సెయింట్ మేరీస్ స్కూల్లో టీచర్ ట్రైనింగ్కి నేను జాయిన్ అయి ఉంటున్నాను. అక్కడ రాజమండ్రిలో ప్రతి వీధిలో ప్రార్థన పెట్టేదాన్ని. ఎందుకంటే దేవుడు నాకు కొన్ని వరాలు ఇచ్చాడు, చేతపళ్ళ మీద, దయ్యాల మీద, స్వస్థతలు చేయడం, ఇలాంటి ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేసేవాడు. ఆ వీధుల్లో ప్రార్థనలు పెట్టేదాన్ని, కుప్పల కుప్పల కింద రోడ్ల మీద అరుగుల్లో కూర్చొని వాక్యం ఏంటో అనేక మంది స్వస్థపడడం చూశారు. అయితే ఆ యొక్క వీధుల్లో కూటాలకి మా అత్తగారు మా మామగారు కూడా వచ్చారు. వచ్చేవాళ్ళు ప్రతిరోజు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని, మా మామగారు గవర్నమెంట్ హాస్పిటల్లో థియేటర్ అసిస్టెంట్గా, మా అత్తగారు టీచర్గా పనిచేస్తూ వచ్చి మరి ఆ మీటింగులకు వచ్చేసేవాళ్ళు, వీధుల్లో ప్రార్థనలకు వచ్చేసేవాళ్ళు. చాలామంది మేము క్రైస్తవులమే కానీ మాకు ఇలాంటి పవర్స్ లేవని చెప్పేసి ఈ చిన్నపిల్ల ఎంత చక్కగా దేవుని గురించి చేస్తుందని చూడడానికి వినడానికి వచ్చేటటువంటి వారు. ఈ వార్త చర్చిల్లో మారుమోగిపోతూ ఉంటుంది. ఎవరు ఎవరో ఒక అమ్మాయి వచ్చిందంట వీధుల్లో ప్రార్థన పెడుతుంది, కుప్పల కుప్పల కింద కూర్చుంటున్నారు వింటున్నారు అని చెప్పేసి ఆ చర్చిల్లో గోళ. ఏంటంటే ఇంత చక్కగా ఫ్యాన్లు ఉన్నాయి, ఇంత చక్కగా బెంచీలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, మందిరాల్లో ప్రార్థనకు రావట్లేదు అని చెప్పి ఆ రాజమండ్రిలో సేవకులందరూ ఒక ప్లాన్ చేశారు. అసలు ఆదివారం అమ్మాయిని చర్చికి పిలిచి వాక్యం చెప్పమంటే వీళ్ళందరూ వస్తారుగా చర్చికి అని చెప్పేసి అలా వారానికి ఒక చర్చిలో వాక్యం చెప్పడానికి నన్ను పిలిచేటటువంటి వారు. అలాగా ఒకరోజు అయితే ఒక స్కూల్ నుంచి వచ్చాను నేను. వచ్చిన తర్వాత చాలా బలహీనంగా ఉన్నాను. ఒక అమ్మాయి వచ్చి, అక్క మా అక్కకి దెయ్యం పట్టింది, నిన్ను పిలుచుకురమ్మన్నారు అని చెప్పేసి అంటే, నాకు చాలా బడలిగ్గా ఉందమ్మా, మీ వీధిలో చాలామంది ఉన్నారు కదా, రాజుగారు ఉన్నారు, యశయ్య గారు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ప్రార్థన చేయమనమ్మా అంటే, కాదక్క వాళ్ళే నిన్ను రమ్మన్నారు అని చెప్పేసి నన్ను తీసుకొని వెళ్ళారు. నేను అసలు బట్టలు కూడా మార్చుకోలేదు, ఇంట్లో వేసుకునే బట్టలతోటి నేను అలాగ వెళ్ళిపోయాను. వచ్చిన తర్వాత ప్రార్థనకి వేరే బట్టలు వేసుకొని వెళ్దామనుకొని. అయితే అక్కడ చాలా మరి అద్భుతం ఏంటంటే, నేను వెళ్ళేసరికి దైవ అమ్మాయి మీద లేదు కానీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ అమ్మాయిని పట్టి పీడిస్తున్నటువంటి దయ్యం ఈ అమ్మాయి మీదకి రావాలా, దాని సంగతులు అన్నీ చెప్పి అప్పుడు వెళ్ళిపోవాలని. ఆ దయ్యం పట్టినటువంటి అమ్మాయి కడుపుతో ఉంది, ప్రార్థన చేస్తూ ఉంటుండగా దయ్యం ఆమె మీదకి వచ్చింది. అయితే అసలు దేవుడు ఎవరు అని అడిగినప్పుడు యేసు ప్రభువే దేవుడు అని ఆ దయ్యం చెప్పింది. ఎందుకు పట్టావు ఈ అమ్మాయిని అంటే, ఈ అమ్మాయిని తీసుకుపోవడానికి వచ్చానని చెప్తుంది. నేను అన్నాను, అయ్యో పాపం పెళ్ళయ్యి కడుపుతో ఉంది అమ్మాయి, నేనున్నాను నన్ను తీసుకెళ్ళంటే, అమ్మో నువ్వు రావద్దు నేను నిన్ను తీసుకెళ్ళను అంది. ఏమైంది ఎందుకు అనంటే, నీతో ఆయన ఉంటాడు అని చెప్పేసి ఆ దయ్యం చెప్పింది. చూడండి, దావీదు అంటాడు కదా, గాఢాంధకారపు లోయల్లో సంచరించిన ఏ అపాయానికి భయపడనని చెప్తాడు కదా. కాబట్టి అలాగా దేవునిలో మనం ఉన్నప్పుడు ఏ అపాయం కూడా కలగదు, ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉండేదాన్ని, నాతో ప్రభు ఉన్నాడు అనేటటువంటి ధైర్యము, ఆయన కాపుదల నాకు ఉంది అనేటటువంటి ధైర్యము. యవన కాలంలో కూడా నేను దేనికి భయపడకుండా దేవుని గురించి ప్రకటిస్తూ ఉండేటటువంటి దాన్ని. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. నాకున్న భయం ఏంటంటే, ఆయన చెప్పిన పని నేను చేయకపోతే ఆయన నన్ను వాడుకోడేమో అనేటటువంటి భయము ఇప్పటికీ నన్ను ఆవరిస్తూనే ఉంటుంది. ఎన్ని అనారోగ్య పరిస్థితులైనా, మంచంలో బెడ్లో ఉన్న పరిస్థితుల్లో కూడా ఆ బెడ్లో ఉన్నటువంటి వారికి ప్రభువుని గురించి ప్రకటించడం నాకు బాగా ఇష్టం అన్నమాట. అది దేవుని చిత్తమేమో అనుకునేటటువంటి పరిస్థితులు. ఏది ఏమైనప్పటికీ కూడా నా భక్తి జీవితము చాలా చక్కగా సాగిపోతూ ఉంటుంది. దేవుడు నన్ను వాడుకుంటూ ఉంటున్నాడు. అక్కడక్కడ మీటింగ్స్ పెట్టడము, ఆ మీటింగ్స్లో వాడబడడం. ఒకరోజు
నా మరి నేను స్కూల్ ఒక చర్చిలో మాట్లాడి వచ్చి ఇంట్లో కూర్చున్నప్పుడు మరి మా అత్తగారు మా మామగారు చాలా మరి ఆస్తిపరులు ఒక గొప్పవాళ్ళనే చెప్పొచ్చు కానీ అలాంటి వాళ్ళు నా రూమ్కి వచ్చారు వస్తే నా దగ్గరే ఒక పెట్టి ఒక మంచం ఉంది ఒకళ్ళని అక్కడ ఒకళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి నేను కింద కూర్చున్నాను మా మామగారు చాలా కొంచెం సరదాగా మాట్లాడుతూ ఉంటారు ఆయన అన్నాడు ఏరా అమ్మ నువ్వు పెళ్లి చేసుకోవా ఏంటి నీ పద్ధతి చూస్తే పెళ్లి చేసుకునేటట్టు కనపడలేదు అన్నాను అంటే నేను అనుకున్నాను ఎవరైనా పెళ్లి సంబంధం చూడమన్నారేమో ఇన్ని అని అనుకున్నాను నేను ఎందుకంటే అద్దయ్యను వదిలించిన రాత్రి మా పెద్దత్తగారు వాళ్ళ ఇంట్లో ప్రార్థన నేను ఇంటికి రాకుండానే అటే వెళ్ళిపోయాను ప్రార్థనకి అప్పటికి వాళ్ళ పెద్ద కొడుకు ఏం చేశాడంటే కాజీపేటలో ఉద్యోగం చేస్తే ఆయన వచ్చి చక్కగా అందరిని పిలిచేసి లైట్లు వేసేసి చాపలు వేసేసి డ్రమ్ కొట్టి పాటలు పాడుతూ నడిపిస్తున్నారు అమ్మో ఎవరో పాస్టర్ గారు వచ్చినట్టున్నారు ఈవేళ నాకు రెస్ట్ దొరుకుతుంది అనుకున్నా అయితే ఆ రాత్రి ఆ పాటలు అయిపోయిన తర్వాత ఆయన చెప్పారు మన మధ్యలో ఉన్న సిస్టర్ వాక్యం చెప్తుందని మరలా నాకే అప్పగించారు ఆ వాక్యం అయిపోయిన తర్వాత మా పెద్ద అబ్బాయి అమ్మ అని పరిచయం చేస్తారు నేను వెళ్ళిపోయాను ఆ మరుసటి రోజు వెళ్ళిన ఆ రూమ్కి వచ్చారు వచ్చిన తర్వాత ఈయన ఇలాగ అడుగుతుంటే ఎవరో సంబంధం చూడమన్నట్టున్నారు అనుకున్నాను కానీ ఆయన చెప్తున్నారు రాత్రి చూస్తావు కదమ్మా నా పెద్ద కొడుకుని మరి వాడు కూడా దేవుని నమ్ముకున్నాడు రక్షణ పొందాడు దేవుని కొరకు సువార్త ప్రకటిస్తున్నాడు రైల్వేలో టెంపరీగా పనిచేస్తున్నాడు అని చెప్పేసి అని అన్నారు అన్న తర్వాత నే వెంటనే అన్నారు మా మామగారు నువ్వు మా ఇంటి కోడలు అవుతావని ఉందమ్మా అని చెప్పేసి అన్నారు నేను అన్నాను అది దేవుని చిత్తం అయితే కానీ జరగదండి మరి ఆయన రక్షించబడకముందు ఎలా ఉండేవాళ్ళకి కనుక్కోవాలని ఉందంటే నన్ను వెంట పెట్టుకొని వెళ్ళారు ఆయన ఎలా రక్షణ పొందారో చెప్పారు చెప్పిన తర్వాత నా రక్షణ సాక్ష్యం నా గురించి విన్నారు నేను నేను చేసుకోవడానికి ఇష్టపడుతున్నానని ఆయన నాతో చెప్పారు చెప్పినప్పుడు నేను చెప్పాను మీ ఇష్టం నా ఇష్టం కాదండి దేవుని చిత్తం అయితేనే జరుగుతుందని చెప్పేసి నేను వెళ్ళిపోయాను నా యొక్క వివాహ జీవితం చాలా విచిత్రంగా జరిగింది అది మరొక భాగంలో నేను చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను నా సాక్ష్యము మరి మీకు ప్రయోజనకరంగా ఉండాలని అనేక మంది యవనస్తులకి మరి మాదిరికరంగా ఉండాలని ప్రభు పేరిట తెలియచేస్తూ ఉంటున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రియుడైన దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను అజ్ఞాన దశలో విగ్రహారాధనలో దేవుణ్ణి ఎరగని పరిస్థితుల్లో ఉన్న నా తండ్రిని మొట్టమొదట రక్షణలోకి నడిపించుకొని ఆ తర్వాత నాకు ఈ రక్షణ భాగ్యం ఇచ్చినటువంటి దేవుడు ప్రభువ నాయన నాయన నా తండ్రి నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించడానికి మీరు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు మీ కొరకు అనేక శ్రమలు కావాలని శ్రమల్లో జయజీవితం కావాలని నేను మీ సన్నిధిలో ప్రభువ చేసిన తీర్మానం ప్రభువ అయ్యా మీరు ఆఖరి రక్తబిందు వరకు నా కొరకు చిందించారు ఆఖరి క్షణాల వరకు నీ కొరకు జీవించాలన్నది నా తీర్మానం కనుక ప్రభువ ఆ తీర్మానం మేరకు ప్రభువ నాయన నా భక్తి జీవితం కాపాడుకుంటూ అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని అయ్యా నన్ను నేను నీకు ప్రతిష్ఠించుకున్న దినాన్ని ఎప్పటికీ మర్చిపోలేను కనుక ప్రభువ దేవానికి ఇష్టమైన జీవితం జీవించి నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునేంతవరకు విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదని నీ వాక్యానుసారమైనటువంటి జయ జీవితంతో ముందుకు సాగడానికి నా సాక్ష్యం అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని ఏసై పాట బ్రతి మాలి వేడుకొంచు నా పరమ తండ్రి ఆమేన్ మీ అందరికీ వందనాలు